రైట్, బ్రేకింగ్ న్యూస్. బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఏడుగురి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా గోవింద్ భాయ్ దొలాకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హా పేర్లు ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పేరు కూడా ఎంపిక చేశారు. ఇక మహారాష్ట్ర నుంచి మేధా కులకర్ణి, అజిత్ గోప్ చాడేలను ఎంపిక చేస్తుంది బీజేపీ అధిష్టానం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఇప్పుడు ఈ చూసుకున్నట్లయితే బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. బీజేపీ తన రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన కొద్దిసేపటికి బీజేపీ కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేసి ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. మరి జేపీ నడ్డా గుజరాత్ నుంచి, అలాగే గోవింద్ భాయ్ డోలకియా గుజరాత్ నుంచి, అలాగే గుజరాత్ నుంచి మాణిక్యభాయ్ నాయక్, అలాగే గుజరాత్ నుంచి జస్వంత్ సింగ్, అలాగే మహారాష్ట్ర నుంచి అశోక్ చౌహాన్, ఈయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవడం జరిగింది. ఆయన పేరు కూడా ఉంది. మహారాష్ట్ర నుంచి మేధా కులకర్ణి, ఇక మహారాష్ట్ర నుంచి అజిత్ గోప్ చాడే పేర్లు ఖరారు చేయడం జరిగింది. దాదాపుగా ఏడుగురు పేర్లు ఇచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఏడుగురు పేర్లను బీజేపీ ఖరారు చేస్తూ ఒక పార్టీ ప్రకటన రిలీజ్ చేసింది. మరి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు గుజరాత్ నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్ళనున్నారు. మరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసి మీట్ కావడంతో ఈ రోజు అభ్యర్థుల జాబితాను బీజేపీ వెల్లడించింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.